ముందుగా సిరిసిల్లాలో బతికిన ఈ సిరిసిల్ల గడ్డకు నా నమస్కారం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం నాకు సినీ జన్మనిచ్చిన మా తేజ తేజగారికి నమస్కారం సో ఈ చిన్న బలగం అనే టీంని చాలా పెద్ద మనసు చేసుకొని బిజీ స్కెడ్యూల్ నుంచి టైం ఇచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మంత్రి గారు గౌరవనీయులు రామన్న జీవితంతో నుణపడి ఉంటాను మీ రాకతో నా బలగానికి బలం చేకూరుందన్న మీ రాకతో ఈ బలగం ఈరోజు ప్రపంచానికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఆ తర్వాత కళ కళలు నిజమైతే నేను కన్న కళలు నా కళ నిజమైంది అని అంటుంటారు ఎస్ ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే ఇదే సిరిసిల్లాలో పుట్టాను ఇక్కడే ఆడుకున్నాను ఇక్కడే చదువుకున్నాను ఈ పక్క వాగులో ఈతలు కొట్టాను కాలేజ్ గ్రౌండ్లో నా కాలేజ్ జూనియర్ కాలేజ్లో నేను చదువుకుంటున్నప్పుడు ఇంటర్వెల్లో బుక్స్ అలా కిటికలోంచి బయటికేసి సార్ వెళ్తున్నానని చెప్పేసి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి సినిమాల మీద ప్రేమ పెంచుకొని సినిమా యాక్టర్ అవుదామని కళలు కన్నాను ఈరోజు సినిమా యాక్టర్ అయ్యాను ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఒక కళ ఎప్పటి నుంచో కసి ఉండేది ఒక కథ రాసుకొని ఆ సినిమా ఆ సినిమా డైరెక్షన్ చేసిన నా మొదటి సినిమా కూడా సిరిసిల్లాలోనే మొత్తం సినిమా యాభై ఏడు రోజులు సిరిసిల్లాలోనే షూట్ చేసి ఆ బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సిరిసిల్లాలో ఇంతమంది వ్యక్తుల ప్రేమల మధ్యలో రామన్న ప్రేమ మధ్యలో ఇక్కడే జరుగుతుందంటే ఈ ఇది ఇంకా నా లైఫ్లో నా కళ నెరవేరిందన్న ఈ కళని నెరవేర్చడానికి ప్రధాన కారణం దిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే మీకు నా మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోతే ఈరోజు నా కళ నె నెరవేరేది కాదు ఎందుకంటే నేను ఆడి పాడిన ఈ గాలిలో ఈ మనుషుల ముందు నేను ఒక దర్శకుడిగా ఇంతమంది ముందు ఒక సెలబ్రిటీగా ఒక దర్శకుడు ఉన్నానంటే మీరే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా శిరీష్ గారు రాలేదు దిల్ రాజు గారు ఈ సినిమాకి అయితే శిరీష్ గారు పర్సనల్గా నాకు బలం అంటే ఏ షెడ్యూల్ అయినా కూడా ఆ షెడ్యూల్ అవుట్పుట్ చూసి శిరీష్ గారు ఇచ్చే ఫస్ట్ రివ్యూ కోసం ఎదురు చూసేవాడి అన్న ఆయన చూసే మస్తు చూసినావాడ పో అనేవాడు సో ఆ బలం నాకు ఎప్పుడు మా శిరీష్ గారు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై దిల్ డిఆర్పి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు అండ్ హంషితారెడ్డి గారు యంగ్ జనరేషన్ ఇప్పుడున్న అప్డేట్ కథలు కాకుండా ఈ లవ్ అంటే లవ్ స్టోరీస్ ఐఈ కాకుండా ఇంత రూటెడ్ ఇంత విలువలున్న సినిమాని మీరు నచ్చారండి మీరు నచ్చారు కాబట్టే ఈరోజు బలగం ముందుకు వచ్చింది ఈ బలగం సినిమా మా అనిషిత గారికి మా హర్షిత్ రెడ్డి గారి టేస్ట్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్తే అండి తల్లిదండ్రులు అంటే మనకు అందరికీ ఇష్టం అండి చాలా చాలా ఇష్టం మన అమ్మానాన్నలు అంటే మనకు గౌరవం బాగా బాగా ఇష్టం మనం తల్లిదండ్రులు అయినప్పుడు మన పిల్లల్ని ఎలాగా చిన్న చిన్నగా పెంచుకుంటాం ఏ బాధ వచ్చినా చూసుకొని అంత జాగ్రత్తగా పెంచుకుంటాం మనకు పిల్లలు పుట్టిన తర్వాత మనం తల్లిదండ్రులు అయిన తర్వాత మన తల్లిదండ్రుల మీద మనకు బాగా ప్రేమ పెరుగుతుందండి అంటే నేను చిన్నప్పుడు ఇలాగే కదా నన్ను మా అమ్మ నాన్న చూసుకున్నారు అని ఒక ప్రేమ డబుల్ అవుతుంది ఎప్పుడు మన తల్లిదండ్రులు అయిన తర్వాత అలాగే ప్రతి యాక్టర్కి ప్రతి నటుడికి డైరెక్టర్ అంటే ఆ ప్రేమ ఉంటుందండి దర్శకులన్నా రచయితలన్నా ప్రొడ్యూసర్లన్నా ఆ ప్రేమ ఉంటుంది ఈరోజు నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆ పెయిన్ ఆ ఇది ఆ ఒక డైరెక్టర్కి ఎంత కసి ఉంటుంది ఎంత కష్టపడితే ఒక ప్రాజెక్ట్ బయటకు వస్తుంది ఈరోజు ప్రత్యక్షంగా ఈ సినిమా ద్వారా నేను చూసుకున్నాను కాబట్టి ఈరోజు టిల్లు వేణు అనే వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చాడంటే ఎంతోమంది దర్శకులు ఇచ్చి నాకు ఇచ్చిన అవకాశం ఎంతోమంది రచయితలు నాకు ఇచ్చిన అవకాశం ఎంతో ప్రొడ్యూసర్లు ఇచ్చిన నాకు అవకాశం దాకా తీసుకొచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి దర్శకుడికి ప్రతి రచయితకి నేను శిరస్థు వంచి పాదాపు వందనాలు చేస్తున్నాను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు అండ్ ఇంకా నా బలగం సినిమాకి వస్తే అన్న టూ మినిట్స్ టైం తీసుకుంటాను యాక్చువల్గా ఒక సిక్స్ ఇయర్స్ గ్యాప్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ కళ ఈ బలగం ముందుకు రావడానికి ఎంతో మంది నా ఫ్రెండ్స్ నాకు బలగంగా ఉంది ముందుకు తీసుకొచ్చారన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకునే సమయం అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో నా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ తను నేను సరదాగా ఓ చెట్టు కింద కూర్చొని చిన్నగా సపోర్ట్లో ఉన్నప్పుడు వచ్చిన చిన్న ఆలోచన నాలో ఈరోజు బలగం అనే సినిమా ముందుకు తీసుకొచ్చింది థ్యాంక్ యూ ప్రదీప్ అద్వైతం లవ్ యూ సో మచ్ ఆఫ్టర్ దట్ ఈ బలగం సినిమాకు ఒక నాలుగైదు సీన్లు రాసుకొని ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా మామూలుగా ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాను ఈ కైండ్ ఆఫ్ ఈ ఫార్మాట్లో సినిమా చేద్దాం ఎలా ఉంది అని నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పినప్పుడు అనుదీప్ కేవి థ్యాంక్ యూ బ్రదర్ మీతో నేను నాలుగు సీన్లు షేర్ చేసుకున్నప్పుడు మీ అందరూ షాక్ అయిపోయి లేదు ఇది చాలా మంచి సినిమా అర్జెంటుగా రాయి 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 అని చెప్తే అప్పుడు నేను సినిమా షూటింగ్లో బిజీ ఉన్నా మెల్లిమెల్లిగా ఇప్పుడు గ్యాప్లో దొరుకుతున్నప్పుడుగా రెండు మూడు సీన్లు రాసుకునేవాడిని మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక రెండు సీన్లు యాడ్ చేసి చెప్పినప్పుడు బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైంలో అనుదీప్ ఒక్కడే ఇది చాలా మంచి కథ చాలా మంచి కథ అర్జెంటుగా సీరియస్గా రాయి 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 అని నా వెనకుండి నాకు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళి బలగం అనే సినిమా ముందుకు రావడానికి ప్రధాన కార కూడా అయ్యాడు అనుదీప్ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ దాట్ ఈ ఈ సపోర్ట్ తోటి నాకు ఒక బ్రహ్మాండమైన రైటర్లు ఇచ్చారు నాగరాజు అండ్ రమేష్ అండ్ హరి నాగరాజు ప్లీజ్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి మై కో డైరెక్టర్ మై రైటర్ మరి నా ఎవ్రీథింగ్ నా బలగం సినిమాకి నాకు ఫ్రంట్ టు బ్యాక్ అప్పు బాట అంతా ఇదనే అండి రైటింగ్ దగ్గర నుంచి సినిమా ఎండ్ వరకు నా ప్రతి మూమెంట్లో నా ప్రతి ఫ్రస్ట్రేషన్లో నా బ్యాకుని నాకు ముందుకు నడిపించాడు థ్యాంక్ యూ మామ అండ్ రమేష్ అండ్ హరి థ్యాంక్ యూ సో మచ్ ఆ తర్వాత ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి ఈ కథ రాసుకున్న తర్వాత ఒక ముందుకు వెళ్ళాలంటే ప్రదీప్ చిలుకూరి ఈ కథ విన్న తర్వాత అన్న ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అన్న దీనికి ఎందుకన్న ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతున్నావు నేను తీసుకెళ్తానని ప్రదీప్ చిలుకూరి అర్జెంటుగా తీసుకెళ్ళి మాకు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ని ఇచ్చారు శివరామ్ గారు థ్యాంక్ యూ శివరామ్ గారు మీరు నాకు నచ్చి ఈ కథను సపోర్ట్ చేసి నాకు రాసుకోవడానికి టైం ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు కథ రాసుకున్న తర్వాత కథ బాగా వచ్చింది అని మా శివరామ్ గారు ఏం చేశారంటే ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ ఇది చాలా పై స్థాయికి వెళ్ళాల్సిన కథ దీనికి ఒక పెద్ద వ్యక్తి ఉండాలి దిల్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్తారని శివరామ్ గారు పట్టుబట్టి దిల్ రాజు గారి దగ్గర తీసుకెళ్ళి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది సార్ వితౌట్ శివరామ్ గారు బలగం లేదు సార్ శివరామ్ గారు లేకపోతే మీ దగ్గరికి మీ కాంపౌండ్లో ఎంట్రీ నాకు దొరికేది కాదేమో థ్యాంక్ యూ శివరామ్ గారు మీరు లేకపోతే ఇది లేదు అండ్ ఆ తర్వాత ఇలా కథ స్టార్ట్ అయిన తర్వాత ఈ బలం ఈ బలగానికి ముందుకు రావాలంటే అద్భుతమైన టెక్నీషియన్లు చేశారు మై కెమెరామెన్ డిఓపి ఆచార్య వేణు ప్లీజ్ ప్లీజ్ కమ్ డెబ్యూ సో తిన పేరు కూడా వేణు అన్న నేను వేణుయే తను వేణుయే సో నా కెమెరామెన్ వేణు నేను వేణుయే తను వేణుయే కథ రాసుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి కథని నేను ఏ విజువలైజ్ అయితే ఏ ఎలా నేను నా మనసులో చూసుకున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే చూసుకున్నాడు వేణు అందుకే మా ఇద్దరు కాంబినేషన్లో అంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది వితౌట్ వేణు నా బలగాన్ని నేను చూడలేను వితౌట్ యూ బలగం లేదు బ్రదర్ లవ్ యూ సో మచ్ అండ్ లవ్ యూ నాగరాజు అండ్ నా టెక్నీషియన్లు అందరూ మా ఎడిటర్ మధు గారు అట్లాగే భీమ్ సిసిరిలో అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చారు ఈరోజు ప్రతి పాట ఈరోజు మెయిన్ ట్రెండింగ్లో ప్రతి పాట బలగం ప్రతి పాట మెయిన్ ట్రెండింగ్లో ఉందంటే కారణం భీమ్ సిసిరిలో ట్యూన్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మాకు లిరిక్స్ రాసిన కాసర్ల శ్యామన్న టోటల్ సింగిల్ కార్డ్ రాశారు కాసర్ల శ్యామన్న ఈ సినిమాకి లిరిక్ రైటర్ కాదండి బలగం అనే సినిమాకు నా కోర్ టీంలో ఒక ప్రధానమైన టెక్నీషియన్ లిరిక్ రేటర్గా చేయలేదు అతను ప్రతి సిచ్యువేషన్లో నా కథకున్న కథ అప్పుడు కానీ పాటలప్పుడు కానీ ఎనీ సిచ్యువేషన్ సడన్గా రోజు పన్నెండు గంటలకు ఫోన్ చేసి అన్న ఒక సిచ్యువేషన్ అనుకున్నాను రాసిస్తామంటే ఆ టైంలో కూడా రియాక్ట్ అయ్యి రాసిచ్చారన్న ఈరోజు ఈ సినిమాకి మీరు లిరిక్ రైటర్ కాదు ఈ సినిమాలో బలగం సినిమాలో ఒక ప్రధానమైన పిల్లర్ మీరు లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న మా ఎడిటర్ మధుగారు ఇంకా చాలామంది టెక్నీషియన్ ఉన్నారు నా డైరెక్షన్ టీం ప్రశాంత్ ఉపేంద్ర బాలు అండ్ సాయి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు లేకపోతే బలగం లేదు ఎంతో కష్టపడ్డారు మార్చ్ థర్డ్ తర్వాత ఈ ఈ రెండు సంవత్సరాలు మన పడ్డ కష్టం ఫోర్త్ ఫిఫ్త్లో తీసేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంతమంది ముందు నేను ఇంకా చాలామంది థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు గుర్తు రావట్లేదు ఏం జరుగుతుందో ఎందుకంటే నేను మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు అన్న టీవీలో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద షోలు ఏదో జరుగుతుంటాయి వందలాది క్రౌడ్ ఉంటారు ఎవరో మాట్లాడుతుంటారు మైక్లో ఒక సెలబ్రిటీ లాగా అలా టీవీలో చూసుకునేవాడిని ఈరోజు నా సిరిసిల్లాలో నా ప్రజల ముందు నా జనాల ముందు రామన్న ముందు ఇంత కలర్ఫుల్గా బలగం అనే సినిమా ఈవెంట్ జరుగుతుందంటే ఇంతకంటే పెద్ద కళ లేదు ఈ కళను ముందుకు తీసుకొచ్చిన రాజుగారికి జీవితాంతాన్ని ఉండబడి ఉంటాను సో బలగం సినిమా ఫైనల్కి వస్తే అండి కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి ఇది బలగం సీరియస్ సినిమా కాదు ఇక్కడ ఉన్న యూత్ అందరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎంతుందో అంతే ఎమోషన్ ఉంది ఖచ్చితంగా బలగం గురించి ఒక ఫైనల్ మాట ఏంటంటే అండి ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు అక్కయ్యో చెల్లె ఉంటే వాళ్ళని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తారు మీ ఇంట్లో తాతయ్య ఉంటే తాతయ్య ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు మీకు అన్నయ్య ఉంటే అన్నయ్యలను కూడా పట్టుకొని ఏడుస్తారండి ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది ఈ సినిమా మిమ్మల్ని మరి మర్చిపోకొని చేస్తుంది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది మర్చిపోలేని సినిమా డెఫినెట్లీ చెప్తున్నానండి మార్చ్ మార్చి మూడు వస్తున్నాము అండ్ నా సినిమాలో పనిచేసిన ఆల్ యాక్టర్స్ చాలామంది యాక్టర్స్ వచ్చారు అందరూ సిక్స్టీ ఇయర్స్ పైన మెయిన్ సిక్స్టీ ఏజ్ పైనన్నదే మెయిన్ కాస్టింగ్ మంది వచ్చారు పేర్లు చెప్పడానికి సమయం లేదు యాక్చువల్గా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పరిగెత్తిస్తే పరిగెత్తారు ఉరిగిస్తే ఉరికారు కూర్చోబట్టే కూర్చున్నారు నిలబడ్డబట్టి నిలబడ్డారు నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు నా యాక్టర్స్ థ్యాంక్ యూ దర్శి థ్యాంక్ యూ కావ్య లవ్ యూ సో మచ్ ఇది ఎంటైర్ నా సినిమా కాదండి ఎంటైర్ నా యూనిట్ సినిమా నా యూనిట్లో ఎవరు లేకున్నా ఈరోజు ఈరోజు బలగం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మార్చ్ మూడు వస్తుంది మీరు అందరూ సినిమా చూసి ఆశీర్వదించాలి యాక్చువల్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను స్క్రీన్ మీద కనిపించట్లేదు చాలామంది అడిగేవాళ్ళు వాళ్ళు ఏమైందిరా సినిమాలో కనిపిస్తలేవు టీవీలో కనిపిస్తలేవు ఏమైంది ఏమైంది నీకంటే వెయిట్ చేసేవాడిని చెప్తాను రా వన్ ఫైన్ డే చెప్తాను ఎందుకు ఆగాను ఎందుకు అనిపించట్లేదు అని ఇప్పుడు చెప్తున్నానండి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు కనిపించలేదంటే ఈ బలగం కోసం కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల కసి కష్టం మొత్తం మార్చి మూడు చూస్తారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి రాజుగారు మీరు లేకపోతే ఈరోజు నాకు లేదండి థ్యాంక్ యూ సో మచ్ నా డ్రీమ్ లైఫ్ టైం గుర్తుంచుకున్న డ్రీమ్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ రామన్న థ్యాంక్ యూ సో మచ్ కొంచెం టైం తీసుకున్నాను కానీ బ ఈ బలగానికి మీరు రావడం వల్ల ప్రపంచం మొత్తం బలం తెలిసిందన్న ఇందాక నేను రామణ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సనల్ ఇష్యూ అన్న మీరు చెప్పారు మన వాటర్ గురించి నాకు గుర్తున్న ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్తున్నప్పుడు కాకినాడ పురుషోత్తంపట్నం భీమవరం వెళ్తుంటే ఇలా చూస్తే మొత్తం గ్రీనరీగా కనిపించేది ఇలా చూస్తే మొత్తం గ్రీనరీ కనిపించేది ఆ రోడ్ల మీద వాటర్ అలా పారుతుండేదన్న ఆ షూటింగ్లు చేసుకొని సిరిసిల్లకి ఇంటికి వస్తుంటే మొత్తం రాగు ఉండేదన్న ఎక్కడ చెట్టు కనిపించేది కాదు పుట్టా కనిపించేది కాదు ఈరోజు నేను హైదరాబాద్ నుంచి సిరిసిల్లా వస్తుంటే ఎక్కడైతే గోదావరిలో చూసినా వాటర్ అంత వరదలాగా పారుతుందన్న పచ్చగా కనిపిస్తుందన్న సిరిసిల్ల అది కేవలం మీ పుణ్యం కేసీఆర్ గారి పుణ్యం అదన్న మా సిరిసిల్లా చేసుకున్న అదృష్టం మా రామన్న ఏమంటారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్